తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పుల్లంగి గ్రామానికి చెందిన బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ గొర్లె శ్రీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కాలంలో చెన్నైలో నిర్వహించిన నేషనల్ సినాడ్ కౌన్సిల్లో ఎపిస్కోపల్ ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంతర్జాతీయ డయాసిస్ వారు ఎఫ్సిఎస్ మినిస్ట్రీస్ చేసిన సేవా పరిచర్లు గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో పాటుగా అంతర్జాతీయ గుర్తింపు పొందినట్టుగా ఆయన సత్కరించి ధృవీకరణ పత్రాలను అందజేశారు. తూర్పు మన్యంలో ఎఫ్సిఎస్ మినిస్ట్రీస్ తరఫున విరివిగా సేవలు అందిస్తున్న బిషప్ గొర్లె శ్రీకాంత్కు ఇటువంటి గౌరవం దక్కడం యావత్ మన్యం గ్రామ ప్రాంతానికి గర్వకారణమని పలు క్రైస్తవ సంఘాలు గిరిజన నాయకులు కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. జి శ్రీకాంత్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో చెన్నైలో జరిగిన నేషనల్ కౌన్సిల్ వారు నిర్వహించిన ఎపిస్కోపల్ ఆంగ్లికన్ చర్చెస్ ఆఫ్ సౌత్ ఇండియా వారు నిర్వహించిన కార్యక్రమంలో బిషప్ రైట్ రెవరెండ్ శ్రీకాంత్ గారికి అరుదైన చక్కని అవకాశం అనుగ్రహించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా మా మినిస్ట్రీ అంతర్జాతీయ ఖ్యాతి పొందుకోవడం ఎంతగానో సంతోషంగా ఉంది. ఇటీవల చెన్నై రాష్ట్రంలో జరిగిన ఎపిస్కోపల్ ఆంగ్లికన్ చర్చెస్ ఆఫ్ సౌత్ ఇండియా సినాడ్ కౌన్సిల్ సమావేశంలో ఫర్ క్రైస్ట్ సేక్ మినిస్ట్రీస్ ఫౌండర్ అయిన రైట్ రెవరెండ్ శ్రీకాంత్ గుర్లే గారిని సినాడ్ కౌన్సిల్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అందించిన సేవా పరిచర్యను గుర్తించి ఇండియన్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ వారు అంటే మన భారతదేశ ప్రభుత్వం గుర్తింపు పత్రాలను ఆ కౌన్సిల్ సమావేశంలో రైట్ రెవరెండ్ బిషప్ శ్రీకాంత్ గారికి అందించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా అనేక ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాలను జరిపిస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో బలమైన పరిచర్యలో కొనసాగాలని వారు అభినందిస్తూ ప్రత్యేకంగా సౌత్ ఇండియా నుంచి వచ్చిన 5 రాష్ట్రాల ప్రతినిధులు సినాడ్ కౌన్సిల్ బిషప్ శ్రీకాంత్ గారిని అభినందించడం జరిగింది. ఈ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మరింత భవిష్యత్తులో ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ముందుకు తీసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అంతర్జాతీయ సంస్థ అనగా 6 దేశాల వాళ్ళు అంతర్జాతీయంగా ఏర్పాటు చేసినటువంటి ఎపిస్కోపల్ ఆంగ్లికన్ చర్చెస్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ ఇంటర్నేషనల్ వారు ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సినడ్ కౌన్సిల్లో ఈ పరిచర్యలను ఈ సంస్థను గుర్తించి రాష్ట్ర కేంద్ర అంతర్జాతీయంగా గుర్తింపు ఇవ్వడం మాత్రమే కాకుండా తగినటువంటి ఆ గుర్తింపు పత్రాలను కూడా అందచేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంత మాత్రమే కాదు, ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్ డయాసిసన్ బిషప్గా నన్ను కూడా గుర్తించటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలియచేయడానికి సంతోషించుచున్నాను. ఈ రీతిగా వారు గుర్తింపు మాకెంతో ప్రోత్సాహాన్ని అందించిందని, మేము ఇంకా ముందుకు కొనసాగటానికి ఈఎస్ఎస్ఐ డయాసిస్ ఇంటర్నేషనల్ వారు ఎంతో ప్రోత్సాహపరిచారని, ఇప్పటి నుంచి వారితో కలిసి మేము పనిచేయటానికి సమాజానికి ఏ కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటానికి మేమెంతగానో ముందుకు వెళ్ళటానికి మమ్మల్ని ఎంతో ఈ సినాడ్ కౌన్సిల్ ఈ ప్రోత్సాహ గౌరవ ధ్రువపత్రాలు బలపరిచాయని చెబుతూ సంతోషిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తా ఉన్నాను.